జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో జనసేన టీడీపీ పొత్తుపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి జనసైనికులను గురుకుల కిషోర్ పరిచయం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడుతూ ఎవరెన్ని చేసినా ఎవరొడ్డొచ్చినా వందలాది మంది పోలీసులు ఆపినా అవేవీ లెక్క చేయకుండా ముందుకెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని అన్నారు. టీడీపీ జనసేన పొత్తు సంతోషకరమైన విషయమని చెప్పారు. గురుకుల కిషోర్ మాట్లాడుతూ టీడీపీ జనసేన కలయికతో వైసీపీ అరాచక పాలనను త్వరలోనే అంతమొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. జనసేన జిల్లా నాయకులు గురుకుల కిషోర్ గారు, వారి మిత్రబృందం, మొత్తం జనసేన ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు వచ్చిన దానికి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ, ఈరోజు భవిష్యత్ రాజకీయాలకి ఒక మంచి పునాది రాజమండ్రిలో పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సంఘీభావం ప్రకటించడమే కాకుండా పరామర్శించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తాయి అని చెప్పిన మాటని సాదరంగా స్వాగతిస్తూ ఉన్నా. ఇది నా ఒక్కడి కోరిక కాదు, ప్రపంచంలో ఉండే కోట్లాది మంది ప్రజలు తెలుగుదేశం జనసేన రెండు కూడా కలిసి పనిచేయాలని. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ పోరాటం ఎప్పటికీ మర్చిపోలేంది. వారు విమానంలో వస్తూ ఉంటే విమానాన్ని టేకాఫ్ కానియకుండా ఆపేసిన, రోడ్డు మార్గం గుండా వచ్చిన, వందలాది మంది పోలీసులను పెట్టి బలవంతంగా వాహనం ఎక్కించి హైదరాబాద్ తీసుకెళ్లాలని చూసిన, వాహనంలో దిగి నడక ప్రారంభించి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గడగడలాడించి ఎట్టకేలకి తన కోరిక నెరవేర్చుకున్నారు, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఇద్దరు కలిసి పోటీ చేయాలని భావించిన పట్ల సాదరంగా స్వాగతిస్తూ, తెలుగుదేశం జనసేన కలయికతో ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు ఏకపక్షంగా తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ఒక రాజకీయ సునామీ లాగా 165 సీట్లు తగ్గకుండా ఈ యొక్క రెండు పార్టీల కూటమి గెలవబోతుందని చెప్పని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. స్థానికంగా కూడా జనసేన నాయకులు గాని కార్యకర్తలు గాని, ఎందుకంటే నాకు పోరాట పందాలో పనిచేసే నాయకులు కార్యకర్తలు అంటే చాలా ఇష్టం. ఈరోజు వాళ్ళు కార్యాలయానికి వచ్చారు కాబట్టి చెప్పడం కాదు, గాని ఇటీవల కాలంలో గురుకుల కిషోర్ చేసినటువంటి పోరాటాలు, ఏదైతే కాపు భవన్ లో వాళ్ళు సాగించిన పోరాటం, జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వాళ్ళు సాగించిన పోరాటం, అనేక కార్యక్రమాల విషయాల్లో ప్రజల్ని మెప్పించే రీతిలో పోరాట పందాలు అటు గురుకుల కిషోర్ గారైనా జనసేన కార్యకర్తలైనా, జనసేన కార్యకర్తలు తెగించి నిర్బంధాలు నిషేధాజ్ఞలు అణచివేతను ఎదుర్కొంటూ సాగిస్తున్నటువంటి స్ఫూర్తి నిజంగా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నటువంటి కార్యకర్తలందరినీ పేరు పేరున అభినందిస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి జనసేన కార్యకర్తని గుండెల్లో పెట్టుకుంటానని, ప్రతి జనసేన కార్యకర్త మనోభావాలకి అనుగుణంగా నడుచుకుంటామని, భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కలిపి ఒక తిరుగు లేని అజేయ శక్తిగా ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డేరింగ్ నిర్ణయం తీసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తానని ఉదయం స్పష్టంగా తెలిపారు. ఎవరేమి అనుకున్నా కూడా మా నాయకులంతా కూడా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారు. అది ఎవరు సొంత ప్రయోజనాల కోసం కాదు. జిల్లాలో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ముందే మా శ్రీధరన్న పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం, మా జనసేన నాయకులందరినీ కూడా జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకొని చూస్తానని చెప్పుకోవడం మేమంతా కూడా చాలా స్వాగతిస్తున్నామన్నా మీకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మీ అనుభవంతో జనసేన కార్యకర్తలంతా కూడా బాగా తెగుబుతూ ఉన్నారు, బాగా అణచివేతకు గురవుతున్నారు. అందరం కూడా కలిసి ఈ అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు మీతో కలిసి ప్రయాణిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.